ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ ఆబ్జెక్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం పాయింట్ తీసుకుని 30 డిగ్రీస్ 90 డిగ్రీస్ 30 డిగ్రీస్ ఇలా తీసుకొని మనకు ఆబ్జెక్ట్స్ అనమాట డైమెన్షన్స్ ఎట్ సైడ్ ఇచ్చారు చూసుకుంటే రైట్ సైడ్ వచ్చింది మనకి 60 mm ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ వచ్చి 50 mm ఇచ్చాడు, హైట్ వచ్చి 40 mm ఇచ్చాడు. మనం స్ట్రైట్ లైన్ బేస్ పెట్టుకొని ఒక లైన్ తీసుకుని బాక్స్ అనేది తయారు చేసుకుంటే మనకి ఈ బాక్స్లో అనమాట ఐసోమెట్రిక్ ప్రొజెక్ట్స్ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్ అనేది మనకు వస్తుంది. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్లో కింద నుంచి 10 mm తీసుకొని ఒక లైన్ తీసాం, అలాగే ఇలా ఒక 10 mm తీసుకొని ఒక లైన్ తీసాం. అలాగే ఇంకో 10 mm తీసుకొని లైన్ తీసిన తర్వాత ఇక్కడ నుంచి 10 mm ఇచ్చాడు, అలాగే ఇక్కడ నుంచి 10 mm ఇచ్చాడు. తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్లో ఫస్ట్ స్టెప్ వచ్చి 20 mm ఇచ్చాడు, ఇలా తీసిన తర్వాత మనకి ఇది చేరేస్తాం. మనకి ఇక్కడ పాయింట్ వచ్చింది, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, 3 పాయింట్కి 3 60 mm లైన్ బేస్ పెట్టుకొని 3 లైన్స్ తీసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్ వచ్చింది, ఇప్పుడు ఈ లైన్ బేస్ పెట్టుకొని ఈ పాయింట్ తీస్తే మనకి ఇక్కడ పాయింట్ వచ్చింది. ఇప్పుడు స్ట్రైట్ లైన్, అలాగే ఇప్పుడు ఈ లైన్ మళ్ళీ ఇప్పుడు ఈ పాయింట్ టు పాయింట్ కలిపడమే కలిపిన తర్వాత మనకి ఆబ్జెక్ట్లో కొంత భాగం అనేది మనకు అయ్యింది. అలాగే ఇక్కడ నుంచి ఇది 10 mm ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇది 10 mm ఇచ్చాడు, అలాగే ఇక్కడ కూడా 10 mm అనేది ఇచ్చాడు. ఈ లైన్ బేస్ పెడితే 10 mm, ఈ లైన్ బేస్ పెట్టుకొని 10 mm, అలాగే ఈ లైన్ బేస్ పెట్టుకొని 10 mm. ఇలా పాస్ చేసుకుంటే ఇక్కడ పాయింట్ ఇది, ఇక్కడ పాయింట్ ఇది,
ఇలా వచ్చింది. ఆబ్జెక్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్సెస్ లైన్ చేపిస్తాం. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అనేది మనం డైమెన్షన్స్ సహా కన్వర్ట్ చేసుకుంటాం. ఇది ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్.